ఆడే దేవుడు అండి, మనల్ని జీవింపజేసే దేవుడు అండి. ఈ ప్రభు వల్ల పాలు పొందుపడేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. యేసుప్రభు అన్నాడు కదా, నిజ స్నేహితుడు ప్రాణాన్ని పెడతాడని. ఈరోజు యేసుప్రభు ఆయన మన స్నేహితుడిని నిరూపిస్తున్నాడు, నేను మిమ్మల్ని దాసుడిని పిలవను, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను అన్నాడు. ఈరోజు దేవుడు స్నేహితుడుగా ఉండే భాగ్యము మనకి ఇచ్చాడండి. ఈ రొట్టె ద్రాక్ష రసం పాలు పొందు పొందేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎవరు స్నేహితులుగా ఉన్నాము. లోకంతో స్నేహము, దేవుడితో వైరము. ఈరోజు లోక కార్యాలు, పాపపు కార్యాలు, ఇంచపు కార్యాలు, చెడుతనపు కార్యాలు, వాటిలో మనము ముమ్మరంగా అంగీకరిస్తూ వాటిలో పాల్పొంది పొందితే దేవుడికి శత్రులుగా మారుతున్నాము. దేవుడు నిబంధన చేశాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, మన కొరకు బలి అర్పణగా మారాడు. ఈరోజు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని తృణీకరిస్తున్నామా, అంగీకరిస్తున్నామా? అవకాశం మందేనండి. Come on.
అన్ని విషయంలో తోడున్న దేవా వందనములు, నడిపించే దేవా వందనములు, మా కొరకు విజ్ఞాపన చేసే దేవా వందనములు, మా కొరకు ప్రాణం పెట్టిన దేవా నీకు